బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు మరొక భిక్షాకు తగిలింది. జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. షకీల్ కొడుకు రహీల్ ప్రమాద సమయంలో కారు డ్రైవింగ్ చేసినట్లుగా పోలీసులు తాజాగా గుర్తించారు. ఇక ప్రమాదం కూడా రహీలే చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో రహీల్ డ్రైవర్ కారు నడిపినట్లుగా కేసు నమోదైంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు మరొక భిక్షాకు తగిలింది. జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక షకీల్ కొడుకు రహీల్ ప్రమాద సమయంలో కారు డ్రైవింగ్ చేసినట్లుగా పోలీసులు తాజాగా గుర్తించారు. ఇక ఈ ప్రమాదం కూడా రహీలే చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో రహీల్ డ్రైవర్ కారు నడిపినట్లుగా కేసు నమోదైంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు మరొక భిక్షాకు తగిలింది. జూబ్లీహిల్స్ కారు ప్రమాద కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. షకీల్ కొడుకు రహీల్ ప్రమాద సమయంలో కారు డ్రైవింగ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, షకీల్ కుమార్ రహీల్ కారు డ్రైవ్ చేసినట్లుగా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ప్రధానంగా మనం చూసుకుంటే ప్రమాదం జరిగిన తర్వాత పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి కారు నడిపింది రహీల్ కాదు మరొక వ్యక్తి, అంటే రహీల్ ఇంట్లో పనిచేసేటటువంటి వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో అతను నడిపినట్టుగా మార్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ రంగంలోకి దిగినటువంటి డీసీపీ పూర్తి స్థాయి విచారణ అంతా కూడా జరిగి కారు నడిపింది రహీలే అని తెలపడంతో చివరికి అతను విదేశాలకు పడిపోవడం, అదంతా కూడా తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చేశాము. కానీ ప్రస్తుతం రహీల్ ఎక్కడ ఉన్నారు ఏంటి అనే దాని మీద పోలీసులు ఐడెంటిఫై చేశారు. అయితే రహీల్ ఆ రోజు కారు నడిపింది ఎవరు అనే దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నింటినీ ఆరా తీసిన తర్వాత రహీల్ వాహనం నడిపినట్టుగా గుర్తించినటువంటి పోలీసులు ప్రమాదం తర్వాత పిఎస్ లో రహీల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను లొంగిపోవడంతో వ్యవహారం అంతా కూడా ఒకసారిగా మలుపు తిరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం రహీల్ పుట్టిన వ్యవహారంతో నడుస్తున్న నేపథ్యంలోనే విచారణ జరిపి లా అండ్ ఆర్డర్ పరంగా న్యాయపరంగా కావాల్సినటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పోలీసులు అయితే సేకరించారు. తానే కారు నడిపినట్లుగా రహీల్ చెప్పడంతో గతంలో రహీల్ డ్రైవర్ పై కేసు నమోదుండడం ఇప్పుడు రహీల్ మీదనే ఆ కేసుకు సంబంధించి అతని పేరునే చెబుతూ కూడా ఇక పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారని చెప్పవచ్చు. జూబ్లీ కారు ప్రమాదం కేసులో అయితే మొత్తానికి కీలకమైనటువంటి పరిణామమే చోటు చేస్తుందని చెప్పచ్చు. థ్యాంక్ యూ మేడం.